నమస్కార్ దర్హాసా బ్లాక్కి స్వాగతం. శ్రీమాత్రే నమః. భక్తులు చేయకూడని పనులు. స్నానం చేయకుండా దేవతామూర్తిని తాకకూడదు. అశుచిగా ఉండి అంటే మలమూత్రాదులు విసర్జించిన తర్వాత కూడా తాకకూడదు. సాక్షాత్తు భోజనం చేసి పాదోదకమును పుచ్చుకోరాదు. నైవేద్యం లేకుండా పూజించరాదు. ముట్టు అయిన స్త్రీని చూసి పూజ చేయరాదు. గంటను నేల మీద ఉంచరాదు. దేవుడు ఉన్నటువంటి స్థానం కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చొని పూజ అయితే చేయరాదు. పుష్పాలని నీటితో తడపరాదు. దేవుని ఎదుట గిరగిరా తిరగరాదు. ఆత్మ ప్రదక్షిణను నడిచే దేవుని చుట్టూ చేయవలను కానీ ఎదుట చేయరాదు. దేవుని ఎదుట భోజనం చేయరాదు. భోజనం చేయక ఆకలితో నకనకలాడుచు పూజ చేయరాదు. పూజ చేసేటప్పుడు కంబలిని కప్పుకోరాదు. దేవుని పూజా మందిరం ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఎడం కాలు పెట్టి వెళ్ళకూడదు. దేవుని దగ్గర ఉమ్ము వేయకూడదు. నైవేద్యము దైవ గురుప్రసాదమని భావించవలను కానీ కొబ్బరి పెసరపప్పు గారెలు అని వర్ణించరాదు. దేవుని విగ్రహమును దేవుడని భావించాలి కానీ రాయి పటము అనకూడదు. భగవంతుని భజించు భక్తులకు సామాన్య మానవులతో చూడరాదు. ఇతరుల కొరకు చేసిన పదార్థాలు దేవుడికి నివేదన చేయరాదు. దేవుడి ప్రసాదం విడిగా చేసి నివేదించాలి. ప్రసాదం తీసుకునే సమయంలో ఒంటి చేత్తో తీసుకోరాదు. నేలపై ఆ ప్రసాదాన్ని పడవేయరాదు. పూజ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడరాదు. అలాగే తలని గొక్కోరాదు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.